హాయ్ గైస్, సో ఈరోజు 27th April ఒక కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ టు ద వరల్డ్ కోరల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. సో ఇది న్యూస్ లోకి ఎందుకు, బికాస్ మనకు కోరల్స్ ని ఆర్టిఫిషియల్గా బ్రీడ్ చేస్తున్నారు, ఇది రీసెంట్ గా యూరోప్ లో లార్జెస్ట్ రీఫ్ ఆర్టిఫిషియల్ గా బ్రీడ్ చేసింది, యూరోప్స్ లార్జెస్ట్ రీఫ్, అందుకే న్యూస్ లో. సో ఎక్కడ బ్రీడ్ చేస్తారు అండి? సో దట్ ఈస్ బర్గర్స్ జూ, బర్గర్స్ జూ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ లో బ్రీడ్ చేశారు. సో ఎవరు బ్రీడ్ చేశారు? సో ఇట్ ఇస్ వరల్డ్స్ కోరల్ కన్జర్వేటివ్ ప్రాజెక్ట్. సో దీన్ని బ్రీడ్ చేశారు. సో దీన్ని బ్రీడ్ చేసి, కోరల్స్ ని బ్రీడ్ చేసి ఆర్టిఫిషియల్ గా ఆక్వేరియంస్ లో కానీ ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ ఓషన్ లో పొందారు. సో అందుకే న్యూస్ లోకి వచ్చింది. దీని ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారు? సో దేర్ ఇస్ అన్ ఇనిషియేటివ్, దేర్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ ఓషనోగ్రఫిక్ ఇన్స్టిట్యూట్ మొనాకో. సో వీళ్ళ అక్వేరియంస్ లో కానీ, పెద్ద పెద్ద అక్వేరియంస్ లో కానీ, ఇటువంటి అక్వేరియంస్ లో కోరల్స్ ను పండించి వాటిని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా కోరల్స్ ని క్రియేట్ చేసేదానికి వీ హ్యావ్ ఎ టెక్నాలజీ, దానికి ఒక పేరు ఉంది, దట్ ఈస్ కాల్డ్ ది బయో రాక్ టెక్నాలజీ. బయోరాక్ టెక్నాలజీ అంటారు అనమాట ఆర్టిఫిషియల్ గా కోరల్స్ ని క్రియేట్ చేయడం. సో ఇలా ఒక ఒక థిన్ లైన్స్ లాగా క్రియేట్ చేసి దీని ద్వారా కరెంట్ పంపిస్తారు, కరెంట్ పంపించి కోరల్స్ ని యాక్టివేట్ చేస్తారు, కోరల్స్ ని పాలిప్స్ ని రిలేషన్షిప్ ని యాక్టివేట్ చేస్తారు ఆర్టిఫిషియల్. సో దాన్ని బయోరాక్ టెక్నాలజీ అంటారు. ఎలక్ట్రిసిటీ, ఓషన్ ఎలక్ట్రిసిటీ పంపిస్తారు, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ పంపిస్తారు, పంపించి కోరల్స్ ని యాక్టివేట్ చేస్తారు, రీచ్ అయిన కోరల్స్ ని కూడా రీయాక్టివేట్ చేస్తారు. వీటి ద్వారా ఆల్రెడీ మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇండియాలో గుజరాత్ కోస్ట్ లో ఇటువంటివి ట్రై చేస్తుంది, గల్ఫ్ ఆఫ్ కంబాల్ కోస్ట్ లో ఆల్రెడీ ట్రై చేస్తుంది, ఇప్పుడు యూరోప్ కూడా ట్రై చేస్తుంది అనమాట. అందుకే యూరోప్ లార్జెస్ట్ రీఫ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది అంటారు. సో అందుకే న్యూస్ లోకి వచ్చింది. నాకు వీల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్, వరల్డ్ కోరల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టింగ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ప్రాజెక్ట్ ఆఫ్ వరల్డ్ కోరల్ కన్జర్వేటరీ హాస్ బీన్ ఇనిషియేటివ్ టు ప్రిజర్వ్ కోరల్స్ ఇన్ అక్వేరియమ్స్ ఇన్ ఎ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ విత్ ది ఎయిమ్ ఆఫ్ రీఇంప్లాంటింగ్ దెమ్ ఇన్ డివాస్టేటెడ్ ఏరియాస్. సో దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇట్ ఇస్ జాయింట్లీ లాంచ్డ్ బై ది ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ ఇనిషియేటివ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. సో మొనాకో ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చింది కానీ దీనికి దానికి సంబంధం లేదు. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. నౌ విల్ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది బుకర్ ప్రైజ్. సో మొన్న న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో బుకర్ ప్రైజ్ గురించి కంటిన్యూస్ గా ఒక ఆర్టికల్ రాశారు. అసలు బుకర్ ప్రైజ్ అంటే, సో బుకర్ ప్రైజ్ మెయిన్ గా ఇంగ్లీష్ నావెల్స్ ఇస్తారు, ఫిక్షన్ స్టోరీస్, ఇంగ్లీష్ ఫిక్షన్ స్టోరీస్ ఇస్తారు, ప్లస్ అది మేజర్ గా టూ ప్లేసెస్ యూకే అండ్ ఐర్లాండ్ లో పబ్లిష్ అయ్యారు. The Booker Prize is the leading literary annual award in English speaking world. Only works of fiction written in English are eligible for the award. Only works published in the UK and Ireland are eligible for the award. So obviously UK and Ireland publish our samples right. Publish aithe valaki award istaru. Ikka ekkada publish ayina awards unna. For example US lo publish chesina award kachithanga UK and Ireland lo publish ayyindaru. This is a right statement. So all the statements are correct. Now we look at the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ది వీవీ ప్యాట్. సో ఇది కంటిన్యూస్ గా న్యూస్ అవుతుంది, కలెక్షన్స్ ఇన్ గవర్నమెంట్ వీటి గురించి వస్తాం. ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే సుప్రీం కోర్ట్ దగ్గర ఒక పిటిషన్ ఉంది. ఏ పిటిషన్ వెళ్ళింది అంటే వీవీ ప్యాట్స్ కూడా కౌంట్ చేయాలి, సో అన్ని వీవీ ప్యాట్స్ ని కౌంట్ చేయాలి ఈవీఎంస్ తో పాటు పిటిషన్.
ఆ పిటిషన్ స్క్వాష్ చేసింది. జనరల్ గా ఏం చేస్తారంటే ఒక కాన్స్టిట్యూయెన్సీ లో ర్యాండమ్ గా 4 కేసెస్ నుంచి ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి క్రాస్ చెక్ చేస్తారు జనరల్. బట్ వీళ్ళేం అడిగారంటే పిటిషన్ వేసిన వాళ్ళు మొత్తం వీడియో ఫ్యాక్స్ చెక్ చేయాలి కాన్స్టిట్యూయెన్సీ లో, ప్రతి ఒక్క కాన్స్టిట్యూయెన్సీ లో అన్ని అన్నిటి వీడియో ఫ్యాక్స్ వీడియోస్ ని సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలని చెప్పారు అది. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇట్స్ నాట్ పాసిబిలిటీ, ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు హ్యాచ్ దోస్ థింగ్స్ అని చెప్పింది. ఎందుకంటే వీడియో ఫ్యాక్స్ తీసుకొని మళ్ళీ ప్రతిదీ కౌంట్ చేయాలంటే ఇట్స్ అన్ ఎక్టిక్ టాస్క్, ఇట్స్ అన్ హ్యూమన్ టాస్క్. అందుకని వద్దని చెప్పింది నాట్ సుప్రీంకోర్టు. ఇప్పుడు మామూలుగా ఈవీఎంస్ లో జనరల్ గా 3 థింగ్స్ ఉంటాయి. సో వన్ ఇస్ కంట్రోల్ యూనిట్, వ్యాలిడ్ యూనిట్, నౌ వివిప్యాట్. సో కంట్రోల్ యూనిట్ అనేది మేజర్ గా రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ పోలింగ్ ఆఫీసర్ చేతిలో. సో ఆయన ఇక్కడ ఈ స్విచ్ ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కాడు అంటే సో అది క్లోజ్ అయిపోతాయి. సో అదే స్టార్ట్ బటన్ నొక్కాడు అంటే ఆటోమేటిక్ గా యూ కెన్ గో ఫర్ ది ఓటింగ్, ఓటింగ్ రిజిస్టర్. సో ఈ కంట్రోల్ యూనిట్ కి వ్యాలిడ్ యూనిట్ కి రెండింటికి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. ఈ రెండింటి కనెక్షన్ ఈ నెట్వర్క్ కి ఎవరు దెబ్బతీయదు. ఆ చిప్ లో కూడా ఏ నెట్వర్క్ నెట్వర్క్ చిప్, ఈ రెండింటిలో చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకుంటారు అంటే ఇలానే వర్క్ అవ్వాలి, ఇలానే ఉండాలని చెప్పేసి. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు నుంచో మే 1st నుంచి స్టార్ట్ అవుతుంది. మే 1st కల్లా నామినేషన్ సీజన్ అయిపోయింది, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ అయిపోయింది. అంతా డేట్ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇప్పుడు ఈవీఎంస్ తయారు చేయమని చూస్తుంది. ఈ డేటాతో వాళ్ళ దగ్గరకు వచ్చిన నామినేషన్ ప్రాసెస్ డేటాతో ఈవీఎంస్ తయారు చేయమని చెప్తారు. మేజర్ గా రెండు గవర్నమెంట్ ఎంటిటీస్ ఈవీఎంస్ తయారు చేస్తాయి. సో దాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంట, బిఎల్. ఇది డిఫెన్స్ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద. దెన్ ఇంకొక వచ్చింది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది వచ్చింది అటామిక్ ఎనర్జీ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద. ఇవి రెండు మేజర్ గా తయారు చేస్తాయన్నమాట ఈవీఎంస్, ఈవీఎంస్ లో తయారు చేస్తారు. ఇప్పుడు ఈవీఎంస్ వచ్చేసరికి మేజర్ గా ఎంత మందిని పెట్టచ్చు, ఇప్పుడు ఇలా ఎన్ని రోస్ అనేది మనం పెట్టచ్చు, ఎంత మందిని పెట్టచ్చు అంటే సో మాక్సిమం 16 పీపుల్ ఇంక్లూడింగ్ నోట, ఇంక్లూడింగ్ నోట మాక్సిమం 16 పీపుల్ పెట్టచ్చు. సో లేదా ఈ కంట్రోల్ యూనిట్, ఈ సింగిల్ కంట్రోల్ యూనిట్ కి, ఈ సింగిల్ కంట్రోల్ యూనిట్ కి మల్టిపుల్ ఈవీఎంస్ అటాచ్ చేయచ్చు. సింగిల్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది కానీ మల్టిపుల్ ఈవీఎంస్ అటాచ్ చేయొచ్చు. అప్పుడు ఎప్పుడు అటాచ్ చేస్తాం, 16 కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటాయి, క్యాండిడేట్స్ కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి, 16 కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే దీనికి మల్టిపుల్ ఈవీఎంస్ అటాచ్ చేయొచ్చు. అటాచ్ చేసినప్పుడు 2-3 ఈవీఎంస్ ఉంటాయి, అక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఈవీఎంస్ ఒక కంట్రోల్ యూనిట్ అటాచ్ చేయొచ్చు అంటే 24 ఈవీఎంస్ అటాచ్ చేయొచ్చు. 24 ఈవీఎంస్ ఒక కంట్రోల్ యూనిట్ కి అటాచ్ చేస్తున్నాం అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ గా 384 క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ నోట కంట్రోల్ యూనిట్ లో కంట్రోల్ చేయొచ్చు. ఇలా 384 క్యాండిడేట్స్ మాక్సిమం వెళ్ళచ్చు. సో జనరల్ గా కంట్రోల్ యూనిట్ నుంచి 1 మినిట్ కి 4 ఓట్స్ మాత్రమే వేయగలం, అంతకుమించి వేయలేదు. అంటే రిగ్గింగ్ అనేది పాసిబుల్ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళేసి అన్ని నొక్కేసి రిగ్గింగ్ చేయడం కుదరదు, ఎందుకంటే 1 మినిట్కి 4 ఓట్స్ మాత్రమే వేయాలి, అంత టైం ఉండదు ఆఫీస్ రీచ్ చేయడానికి. సో అందుకని ఇట్స్ వెరీ హెక్టిక్ టాస్క్ ఫర్ రిగ్గింగ్ దిస్ ఓట్స్. సో ఒక కంట్రోల్ యూనిట్ ఎన్ని ఓట్స్ క్యాప్చర్ చేయగలదు అని చూస్తే 2000 ఓట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఒక కంట్రోల్ యూనిట్. ఓన్లీ ఆ కంట్రోల్ యూనిట్ 2000 ఓట్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది, అంతకుమించి చేయడానికి లేదు. అంతకుమించి చేస్తే అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. దట్స్ వాట్ అబౌట్ కంట్రోల్ యూనిట్ అది ఈవీఎం. ఇప్పుడు వివిప్యాట్ గురించి. సో వివిప్యాట్, సో వివిప్యాట్ అనేది జనరల్ 7 సెకండ్స్, మనం ఓటే కానీ 7 సెకండ్స్ వరకు దాంట్లో డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓన్లీ 3 థింగ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఏంటి ఆ 3 థింగ్స్? ఆ సింబల్ ఏంటి, ఏ సింబల్ మనం ఓటేసాం, సో ఆ క్యాండిడేట్ నేమ్ ఏంటి, క్యాండిడేట్ ఏది ఓటేసాం, ఆ రో ఏముంది, ఇప్పుడు ఏ రో అన్నా, బీ రో అన్నా, సి రో అన్నా, నీ రో, ఆ రో అనేది డిస్ప్లే అవుతుంది. ఈ 3 తప్పితే ఇంకేం డిస్ప్లే అవుతుంది. సో అది మనం వెరిఫై చేసుకున్నాం. అందుకే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ చేస్తాం. అంటే ఓటర్ వెరిఫై చేసుకుంటాం నేను ఈవీఎం లో ప్రెస్ చేసి ఎగ్జాక్ట్ గా వచ్చిందా రాలేదా అని ఓటర్ వెరిఫై చేసుకుంటాను. సో దట్స్ వాట్ నేను ఇక్కడ అంటున్నాను. సో ఇది జనరల్ గా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, మీరు ఒకసారి ఓటింగ్ ప్రాసెస్ అయిపోయి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత 45 డేస్ వరకు వివిప్యాట్స్ కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పింది. 45 డేస్ వరకు కంపల్సరీ దీన్ని కూడా ప్రిజర్వ్ చేయాలని రీసెంట్ సుప్రీంకోర్టు చెప్పింది. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఈవీఎం వివిప్యాట్ మెకానిజం ఇస్ డిటరింగ్ డిసెంటివైజింగ్ బూత్ క్యాప్చరింగ్, అంటే బూత్ క్యాప్చరింగ్ చేయడానికి డిసెంటివైజ్ చేసింది. కరెక్ట్.
ఓటర్ ఇస్ ఇన్స్టెంట్లీ ఏబుల్ టు వెరిఫై ద రికార్డింగ్ ఆఫ్ దర్ ఓట్ త్రూ వీవీప్యాట్ స్లిప్. ఇది కరెక్టే, కానీ దీనికి దీనికి రిలేషన్ లేదు. అసలు బూత్ క్యాప్చర్ అంటే వీవీప్యాట్ సంబంధం లేదు. అది ఈవీఎం అనుకోండి, ఈవీఎం మేక్స్ అస్ టు బిలీవ్ దట్ ఇస్ లైక్ యు నో బూత్ క్యాప్చరింగ్ జరగకుండా ఉంటుంది. ఎందుకంటే అంత మెకానిజం ఉంది, 1 minute 4 votes మాత్రమే వేయగలను, కంట్రోల్ రేట్లో 2000 votes మాత్రమే వేయగలను, ఇలా ఉంది కాబట్టి అది చేయొచ్చు. కానీ రెండింటికి సంబంధం లేదు, రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్, బట్ దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అదర్. సో అందుకే బి ఆప్షన్ అవుతుంది. సో నౌ విల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఈవీఎంస్ గురించి. ద ఈవీఎంస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బై టూ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, నేమ్లీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దిస్ ఇస్ కరెక్ట్. ద ఈవీఎంస్ ఇన్ యూజ్ ఆఫ్టర్ 2013 ఆర్ రిఫర్డ్ టు యాస్ M3 EVMs. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ఇది యాక్చువల్లీ కరెక్ట్ స్టేట్మెంట్. M3 EVMs అంటాం. Then the control unit of EVM has capacity to store up to 2000 voting keys. This is also correct. Each correct unit of an EVM has only 16 buttons or keys. This is also correct. Maximum of 384 candidates including nota can be counted by single EVM set. So control unit ki 384 candidates maatrame esukochu. So how many of the above statements are correct? All five are correct. Now we look at the next question. Next question is regarding the Indian Himalayan Range. ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఇండియన్ హిమాలయన్ రీజియన్, ఇస్రో రిపోర్ట్ రిలీజ్ చేసింది అన్నమాట, రిమోట్ సెన్సింగ్ డేటా, రిమోట్ సెన్సింగ్ డేటా. ఇట్ హాస్ రిలీజ్ ద డేటా దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్లేషియర్ లేక్ ఈస్ హ్యాపెన్, అంటే గ్లేషియర్ లేక్స్ అనేది ఎక్స్పాండ్ అవుతున్నాయి, దానివల్ల గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. Now we need to understand glacial lakes ఎన్ని ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి. జనరల్ గా గ్లేషియల్ లేక్స్ వచ్చేసరికి హిమాలయస్ లో ఎక్కువ ఉంటాయి. హిమాలయస్ అందుకే థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్, మనకు ఆర్టిక్ అంటార్క్టిక్ తర్వాత థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్ హిమాలయస్, బికాస్ అన్ని నెంబర్ ఆఫ్ గ్లేషియర్స్ ఉన్నాయి, అన్ని నెంబర్ ఆఫ్ ఐస్ క్యాప్స్ ఉన్నాయి. దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లేషియర్ లేక్ ఓవర్ 20,000 లో హైయెస్ట్ బ్రహ్మపుత్రలో ఉన్నాయి. దెన్ కమ్స్ గంగా, దెన్ కమ్స్ సారీ దెన్ కమ్స్ ఇండస్, దెన్ కమ్స్ సమ్. సో ఇలా త్రీ అనేది హైయెస్ట్ ఉన్నాయి. అదే స్టేట్ వైజ్ చూస్తే లడాక్, సో లడాక్ లో హైయెస్ట్ ఉన్నాయి, దెన్ కమ్స్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇలా గ్లేషియర్ లేక్స్ అనేది ఉన్నాయి. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ రిగార్డింగ్ ది గ్లేషియర్ లేక్స్. ఇండియన్ హిమాలయన్ రీజన్స్ కంటైన్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లేషియర్స్ అండ్ స్నో అవుట్ సైడ్ ది పోలార్ రీజన్స్, అందుకే థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్. ద గ్లేషియర్ లేక్స్ ఆర్ ప్రిడామినెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ బ్రహ్మపుత్ర బేసిన్ ఫాలోడ్ బై ఇండస్ అండ్ గంగా బేసిన్. సో దిస్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ బ్రహ్మపుత్ర, నెక్స్ట్ ఇండస్, నెక్స్ట్ గంగా. Then last, in India, more than 1/4 of the total glacier lakes are present in Arunachal Pradesh. So this is also correct. So 1/4 and 10 are 25%. Obviously, in the 28% of Arunachal Pradesh. So highest option is Ladakh. So now we'll understand the next question. Next question. The National Hydrology Project is used for the data that we need to use. So the National Hydrology Project is used for the data that we need to use. Glacier lakes are used for the data. Now, National Hydrology Project is used. So it is less than 0.5 హెక్టర్ ఉన్న ఏరియాస్ లో రీసెర్చ్ చేసి ఎలా ఉంది హైడ్రాలజీ అంటే ఏంటి, వాటర్ వాటర్ రిలేటెడ్ డేటా ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సో ఆ డేటాను క్యాప్చర్ చేసుకుంటాం. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది మనకు రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రోలో ఉంటుంది అన్నమాట రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో ఇది హైదరాబాద్ లో ఉన్న ఆర్గనైజేషన్, ఇస్రోకి సంబంధించిన. ఇది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అంటే హైడ్రాలజికల్ డేటా ఎలా ఉంది, వాటర్ డేటా ఎలా ఉంది, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు హిమాలయస్ లో కూడా ఆల్రెడీ డేటా తీసుకున్నమాట, యాక్యురేట్ గా 0.5 meter యాక్యురసీ తో డేటా క్యాప్చర్ చేస్తున్నారు, మన శాటిలైట్ నుంచి డేటా క్యాప్చర్ చేస్తుంది, ఎలా ఉన్నాయి డేటా అంతా క్యాప్చర్ చేస్తుంది. సో ఇది జనరల్ గా చూస్తే 9 states అండ్ 6 central ఏజెన్సీస్ వర్కౌట్ చేస్తాయి. సో హిమాలయాస్ లో ఇంకా మిగిలిన స్టేట్స్ లో కూడా చేస్తారు, రెండు ఫేజ్ లో జరిగింది అనమాట ఆల్రెడీ. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా అయిపోవచ్చు, ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో ఉంది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఇస్ స్పాన్సర్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి విత్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఇది కరెక్ట్, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందే ఉంటుంది అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. దెన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది NHP ఇస్ టు ఇంప్రూవ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ డిమాండ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ సస్టైనబుల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఐడెంటిఫైడ్ వాటర్ స్ట్రెస్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. This is a wrong statement. It is a separate scheme under government. There is a scheme called Atal Bhujal Yojana. Atal Bhujal Yojana scheme of government. It is overall the 6,000 crore project. That is 3,000 crore in the World Bank. So, that is the groundwater data that I have to do.
గ్రౌండ్ వాటర్ డేటా ఎలా ఉంది, సో గ్రౌండ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఓవరాల్ గా 9 స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాను. అటల్ భూజల్ యోజన ఇచ్చా గ్రౌండ్ వాటర్ స్ట్రెస్డ్ ఏరియాస్ లో ఇంప్లిమెంట్ చేస్తాను. సో అది అటల్ భూజల్ యోజనకు సంబంధించిన స్కీమ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చింది? బికాస్ ఆర్బీఐ, సో ఆర్బీఐ ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది అన్నమాట. ఏం సర్క్యులర్ తీసుకొచ్చింది? సమ్ ప్రొసీజర్, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు యూనివర్సల్ బ్యాంక్. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మీరు అవ్వచ్చు అని చెప్పింది అన్నమాట. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఒక డిఫరెన్షియేటెడ్ బ్యాంక్ అండి. డిఫరెన్షియేటెడ్ బ్యాంక్ అంటే ఇది నార్మల్ బ్యాంక్స్ తో పోలిస్తే ఇది ఒక సపరేట్ కాస్ వల్ల చేయబడింది అన్నమాట. స్మాల్ ఫైనాన్స్ లో స్మాల్ అంటే ఏంటి? ఇట్ ఇస్ నాట్ స్మాల్. జనరల్ గా మొన్న రీసెంట్ గా ఏం జరిగిందంటే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంతా వచ్చి సార్ మమ్మల్ని ఎందుకు స్మాల్ అంటున్నారు, వీఆర్ బిగ్గర్ కంపేర్ టు ది రిమైనింగ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ పోలిస్తే మేము పెద్దవాళ్ళే కదా, ఎందుకు స్మాల్ అని మమ్మల్ని పెడుతున్నారు, స్మాల్ అని పెట్టడం వల్ల మేము స్మాల్ అనుకోని మా దగ్గర ఇన్వెస్టర్స్ రావట్లేదు, డిపాజిట్స్ రావట్లేదు అని అడిగారు. సో ఆర్బీఐ ఏం చెప్పిందంటే నేను చెప్పింది నేను చేయాలా, నేను చెప్పింది నేను చేయను అని చెప్పాను. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా చూసుకుంటారు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఇలా మధ్యలో చూసుకుంటారు. ఇవన్నీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని. సో దెన్ సూర్యోదయ్ కానీ ఉజ్జీవన్ కానీ ఇవన్నీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట, అప్లై చేయాలంటే. ఇప్పుడు నేను నార్మల్ పర్సన్, నేను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాను, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే నేను స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెట్టుకోవచ్చు. ఏ కండిషన్స్? 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాను నాకు బ్యాంకింగ్. అలాగే ఫైనాన్షియల్ మైక్రో ఫైనాన్స్ ఏరియాస్ లో నేను 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉన్నాను. దాంతో పాటు మినిమం పేడ్ అప్ క్యాపిటల్ నాకు 100 క్రోర్స్ ఉన్నాను. అలాగే మినిమం నెట్వర్త్ అంటారు, మినిమం నెట్వర్త్ అనేది $2 బిలియన్ ఉన్నారు. జనరల్ గా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సీ కానీ, ఐసిఐసిఐ కానీ, వీటికి $5 బిలియన్ ఉంటుంది మినిమం నెట్వర్క్ అనేది. దీనికి $2 బిలియన్ ఉంటుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎస్ఎఫ్పి నుంచి యూనివర్సల్ బ్యాంక్ అవ్వాలంటే మీ నెట్వర్క్ మినిమం 1000 క్రోర్స్ ఉంటుంది. మీ మినిమం నెట్వర్క్ 1000 క్రోర్స్ ఉంటే మీ యూనివర్సల్ బ్యాంక్ కన్వర్ట్ అయిపోవచ్చు అని చెప్పింది. సో దెన్ బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తే ఎవరికి ఇస్తే? బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ చూస్తే అన్సర్వ్డ్ అండ్ అండర్సర్వ్డ్ ఏరియాస్ ఇస్తాయి, లైక్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, లేదా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలకి, వీళ్ళందరూ ఇస్తూ ఉంటాయి అన్నమాట ఫండ్స్. దెన్ ప్రమోటర్స్ ఇనిషియల్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి 40% టు బి లోవర్ టు 26% ఇన్ 2 ఇయర్స్. అంటే ఇప్పుడు నేను ఒక ప్రమోటర్, నేను బ్యాంక్ గా ఇవ్వచ్చు లేకపోతే నాట్ టు ఫస్ట్ టైం. సో నా కాంట్రిబ్యూషన్ ఇనిషియల్ గా 40% మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి. దాన్ని తగ్గించుకుంటూ 26% తీసుకురావాలన్నమాట నెక్స్ట్ 4 ఇయర్స్. దెన్ ఎఫ్డిఐ నామ్స్ అప్లికబుల్ అవుతాయి జస్ట్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్. దాంతో పాటు ఇది కండిషన్ అన్నమాట, 50% ఆఫ్ ది లోన్స్, నేను ఇచ్చే లోన్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అది ఖచ్చితంగా లెస్ దాన్ 50 లాక్స్ లోన్స్ ఇవ్వాలి, అంతకించి ఇవ్వడానికి. దెన్ 75% ఆఫ్ ది ఫండ్స్, నాకు వచ్చే ఫండ్స్ ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఇవ్వాలి, లైక్ అగ్రికల్చర్ లేదా లైక్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇలా ప్రయారిటీ సెక్టర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటికి 75% ఆఫ్ ది లోన్స్ నేను ఇవ్వాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ని ఇవ్వాలి? ప్రైవేట్ సెక్టర్ 40% ఇస్తే చాలు, ఇది మాత్రం 75% ఇవ్వాలి. సో నౌ విల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యావ్ టు యూస్ ద వర్డ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇట్స్ నేమ్ ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్ బ్యాంక్. సింపుల్ గా ఆర్బీఐ అదే చెప్పింది. దెన్ ది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విల్ బి గివెన్ షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ వన్స్ దే కమెన్స్ దేర్ ఆపరేషన్ చేయొచ్చు, బట్ దే నీడ్ టు సాటిస్ఫై ద మినిమం నెట్వర్క్ క్యాపిటల్. మనకు 1000 క్రోర్స్ ఉంటే చేయొచ్చు. దెన్ ఎస్ఎఫ్డిస్ నీడ్ టు హ్యావ్ ద మినిమం నెట్వర్క్ ఆఫ్ $2 బిలియన్. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. దెన్ ఎస్ఎఫ్డిస్ హ్యావ్ టు ప్రొవైడ్ అట్లీస్ట్ 40% ఆఫ్ దిర్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ రేట్ టు ప్రయారిటీ సెక్టర్. సో 40% ఎవరు ఇవ్వాలి? నార్మల్ బ్యాంక్స్ ఇవ్వాలి. ఇది ఎంత ఇవ్వాలి? 75% ఇవ్వాలి. సో అందుకే 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండ్ 4 ఇస్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబో ఆర్ కరెక్ట్? ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది ఎస్టిఆర్స్. సో రీసెంట్ గా ఏం జరిగిందంటే మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఫారెక్స్ రిజర్వ్ $2 బిలియన్ తగ్గాయి. సో 657 బిలియన్ ఉన్నాయి, ఇప్పుడు తగ్గింది అన్నమాట. సో అసలు ఫారెక్స్ రిజర్వ్స్ లో ఏమేమి ఉంటాయి? మేజర్ గా ఫారెక్స్ రిజర్వ్స్ లో 4 థింగ్స్ ఉంటాయి. ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ ఉంటుంది, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి, రిజర్వ్ ట్రాన్స్ ఇన్ IMF ఉంటాయి. సో ఇప్పుడు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్
ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ హైయెస్ట్ దేంట్లో ఉంటాయి? చైనా దగ్గర ఉంటాయి. దెన్ కమ్స్ జపాన్, దెన్ స్విట్జర్లాండ్, రష్యా, అండ్ ఇండియా ఇస్ ది ఫిఫ్త్ లార్జెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాకి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎస్డిఆర్ అనేది ఇట్స్ నాట్ ఎ కరెన్సీ, అదొక కరెన్సీ కాదు, ఇట్స్ జస్ట్ ఎన్ అసెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డాలర్ పేమెంట్ చేయడానికి డాలర్ లేదు, సింపుల్ గా ఎస్డిఆర్ సిచ్యువేషన్, అది కరెన్సీ కాదు, జస్ట్ డాలర్ ట్రాన్సాక్షన్స్ కోసం మాత్రమే వాడతారు, దాని కరెన్సీ వాల్యూ ఏముండదు. సో కరెన్సీ వాల్యూ ఉండదు. సో ఇప్పుడు ఎస్డిఆర్ ఏ కరెన్సీస్ ఉంటాయి? ఓవరాల్ గా 5 కరెన్సీస్ ఉంటాయి ఎస్డిఆర్. దాంట్లో చూస్తే యునో యుఎస్ ఇస్ ది హైయెస్ట్ పర్సంటేజ్, దెన్ కమ్స్ బ్రిటిష్ పౌండ్, దెన్ కమ్స్ జపాన్ యెన్, దెన్ చైనీస్ రెన్మిన్బి, ఫిఫ్త్ ఇస్ యూరో. ఇలా 5 బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ డిసైడ్ చేస్తే ఎస్డిఆర్ అనేది. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఇది 1969 లో స్టార్ట్ చేశారు మా ఎస్డిఆర్. 1969 లో స్టార్ట్ చేయండి. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ క్రియేటెడ్ ఎస్డిఆర్ ఇన్ 1969. HDR itself is not a currency, but an asset that holders can exchange for currency when needed. So that is correct. HDR value is based on the basket of 4 currencies. 5 currencies. The US dollar, Euro, Chinese renminbi, Japanese yen, and British pound. So this is a wrong statement. Individuals and private entities cannot hold HDR. It's a fund. It's a fund. Now, individual. HDR is sold. So it is not allowed by the IMF. So IMF follow chayadar man. Individuals kaani, private entities kaani, is put on the billions, HDRs. How many of the above statements are not correct in India? So obviously only one statement is not correct here. Now we'll understand the next question. Next question is regarding the Nilgiri term. Nilgiri term, you see this is Nilgiri term. Oka megala undi cheppal. So overall ga manaku thar species 12 species unnai here. 12 species of mountain ungulates are. So ungulates antam ungulate species. ఆంగ్లేట్ స్పీసీస్ ఓవరాల్ గా సువర్ ఉన్నాయి, అంటే గోట్ ల్యాండ్ స్పీసీస్ అని అనొచ్చు చెప్పచ్చు. దాంట్లో సౌత్ ఇండియాలో ఉన్న ఒకే ఒక స్పీసీస్ నీలగిరి కాదు, అది కూడా మౌంటైన్ ఆంగ్లేట్స్ ఉంది, ఓన్లీ సౌత్ ఇండియాలో నీలగిరి, అందుకే పేరు వచ్చింది నీలగిరి. సో మనకు తమిళనాడు దగ్గర ఎక్కువ దొరుకుతాయి మనకి. సో రీసెంట్ గా నీలగిరి సెన్సస్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు, IUCN కూడా పార్టిసిపేట్ చేయాలని చూస్తుంది నీలగిరి థార్ సెన్సస్, అందుకని న్యూస్ లోకి వచ్చింది. ఇప్పుడు నీలగిరి థార్ అనేది ఓవరాల్ గా 3000 స్పీసీస్ ఉన్నాయి. ఇంత ముందు మొత్తం వెస్టర్న్ ఘాట్స్ అంతా ఉండేది, ఇప్పుడు ఓన్లీ 400 కిలోమీటర్ స్ట్రెచ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ లో మాత్రమే ఉంది. ఇంత ముందు మొత్తం వెస్టర్న్ ఘాట్స్ లో ఉండేది, ఇప్పుడు తగ్గిపోయినాయి. సో బికాస్ హ్యాబిటాట్ డిస్టర్బ్ చేయడం వంటి వల్ల ఇవి తగ్గిపోయినాయి. సో ఇప్పుడు మేజర్ గా సో ఎరివాకుల్, సో నేషనల్ పార్క్ ఎరివాకులం నేషనల్ పార్క్ కేరళలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. సో మోర్ దాన్ 700 స్పీసీస్ ఉన్నాయి నీలగిరి థార్. సో దీని యొక్క IUCN స్టేటస్ చూస్తే ఇట్ ఈస్ ఎండేంజర్డ్, ఎండేంజర్డ్ అని IUCN స్టేటస్. సో దిస్ ఇస్ అబౌట్ నీలగిరి టర్మ్. నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నీలగిరి టర్మ్. ఇట్ ఈస్ ది ఓన్లీ మౌంటైన్ ఆంగ్లేట్ ఇన్ సదర్న్ ఇండియా, దిస్ ఇస్ ద రైట్ స్టేట్, అండ్ ఇట్ స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు కూడా, దిస్ ఆల్సో రైట్. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ వల్నరబుల్ యాజ్ IUCN రెడ్ లిస్ట్. ఇది వల్నరబుల్ కాదు, ఎండేంజర్డ్. ఈ ముదుమలై నేషనల్ పార్క్ నీలగిరి మౌంటైన్స్ ఇన్ తమిళనాడు యాజ్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ నీలగిరి పార్క్ కాదు, ఎర్రాకులం నేషనల్ పార్క్ లో ఐశ్వర్యం ముదుమలైలో కాదు. దిస్ ఆల్సో హౌ మెనీ ఆఫ్ ది అబౌ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఇది రిగార్డింగ్ ది డోర్స్. సో డోర్స్ అంటాం ఇట్లాంటి వాటిని డోర్స్ అంటాం. సో డోర్స్ కి సింపుల్ గా చెప్పాలంటే దే ఆర్ నాట్ డోర్స్, ఇది డోర్స్ అంటారు. సో డోర్స్ టు భూటాన్ అంటారు, అందుకే దాని పేరు డోర్స్ అని వచ్చింది. భూటాన్కి వెళ్ళడానికి డోర్ లాంటిది అనమాట. ఇది మేజర్ గా బెంగాల్, నార్థర్న్ బెంగాల్ ప్లస్ అస్సాం లో ఉంటుంది అన్నమాట ఈ డోర్స్. ఈ డోర్స్ కి మధ్యలో సో ఇక్కడ తీస్తా రివర్ ఉంటుంది, దెన్ ఇక్కడికి వచ్చేసరికి దంశ్రీ రివర్ ఉంటుంది, దెన్ ఇక్కడ సంకోష్ రివర్. సో ఇది ఈస్ట్, ఇది వెస్ట్, సారీ ఇది వెస్ట్, ఇది ఈస్ట్. సో ఈస్ట్ కి వెస్ట్ కి మధ్యలో సంకోష్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈస్ట్ వెస్టర్న్ మౌంటైన్ తీస్తా అవుతుంది, ఈస్టర్న్ మౌంటైన్ దంశ్రీ అవుతుంది. సో దంశ్రీ ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర, తీస్తా ఇస్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర, రెండు బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్.
ద వ్యాలీ ఇస్ డివైడెడ్ ఇంటూ వెస్టర్న్ డోర్స్ అండ్ ఈస్టర్న్ డోర్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెస్టర్న్ ఈస్టర్న్ కి మధ్యలో డివైడ్ చేసేది ఏంటి అంటే సంకోష. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. విల్ మీట్ అగైన్ గైస్.